नमस्कार फ्रेंड्स, मंची मार्गम चैनल की स्वागत। मन स्टॉक मार्केट्स गुरिंची तेलुसुकुंटुन्नाम। दानिलो भागंगा इदी नालुगो भागम। ई स्टॉक मार्केट्स लो कोत्त इन्वेस्टर ए बैंक्स द्वारा गानी ए डीलर द्वारा गानी ए ब्रोकर द्वारा स्टॉक्स कोनाली अनेदि मनं चाला मंदी स्टॉक्स मार्केट लो एंटर कागाने डिस्काउंट ब्रोकर्स जोलिकि वेल्तारु। प्राक्टिकली डिस्काउंट ब्रोकर्स अने वाळ्ळु चाला डेंजरस कैंडिडेट्स। मीकु फ्री ट्रेड्स चेपिस्तारु कानी मी कैपिटल रिस्क लो पड़िपोतुंदि। एंदुकंटे वीळ्ळु प्यूर प्राइवेट प्लेयर्स, हाई रिस्क प्लेयर्स। అసలు ఈ కంపెనీ ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ దీంట్లో జీరో బ్రోకరేజ్ ఉంటుంది. అంటే జీరో బ్రోకరేజ్ ఉంటుంది కానీ వేరే సర్వీస్ ఉండదు. వీళ్ళు ఇవ్వరు, అవగాహన కల్పించరు. బాగా దీంట్లో పండిన వాళ్ళే ఆ డిస్కౌంట్ బ్రోకర్ జోలికి వెళ్ళాలి. కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళు డిస్కౌంట్ బ్రోకర్స్ జోలికి వెళ్తే అసలు అంటే వీళ్లతో పెక్కిరించబడతారు. అంటే స్టాక్ మార్కెట్స్పై వీళ్లకు విరక్తి కలుగుతుంది. అందుకోసమే కొత్తగా స్టాక్ మార్కెట్స్లో ఎంటర్ అయిన వాళ్ళు త్రూ బ్యాంక్స్ ఎంటర్ కండి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్, హెచ్డిఎఫ్సి. వీళ్ళ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ చాలా సేఫ్గా ఉంటారు ట్రేడ్. అంటే రేపు ఏ మార్కెట్లో ఏమైనా అయినా ఈ బ్యాంక్స్ కానీ ఈ బ్రోకర్స్, ఈ పెద్ద పెద్ద బ్యాంక్ బ్రోకర్స్ కానీ చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మిమ్మల్ని అవగాహన కల్పించి సేఫ్గా ఉంచుతారు. నా సజెషన్ ఏమంటే కొత్తగా స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దయచేసి డిస్కౌంట్ బ్రోకర్స్ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు నేను మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అప్ స్టాక్స్ అనే ఒక డిస్కౌంట్ బ్రోకర్ ఉన్నాడు. వారం క్రితం వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ మొత్తం రిజైన్ చేసేసి, అంటే ఆ మార్కెట్ ఆ కంపెనీలో లేరు. అంటే ఈ కంపెనీ ఎవరు నడుపుతున్నారంటే ఎవరు నడుపుతున్నారో మనకు తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. ఇది అప్ స్టాక్స్ అనేది జీరోధా తర్వాత టాప్ బ్రోకర్, అంటే టాప్ డిస్కౌంట్ బ్రోకర్. వన్ వీక్లో వాళ్ళ కంపెనీలో ఈ పరిణామాలు జరిగాయి. కానీ చాలామంది అప్ స్టాక్స్లో ఆపరేట్ చేసే వాళ్లకు ఇది తెలియదు. టాప్ మేనేజ్మెంట్ మొత్తం రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అప్ స్టాక్స్ గ్రోత్ లేదని మొత్తం టాప్ మేనేజ్మెంట్ వెళ్ళిపోయింది. సో ఇటువంటి డిస్కౌంట్ బ్రోకర్స్ జోలికి వెళ్లకుండా మీరు త్రూ బ్యాంక్స్ వెళ్ళండి, త్రూ సేఫ్ బ్రోకర్స్, రెప్యూటెడ్ బ్రోకర్స్ వెళ్ళండి. అప్పుడు మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టాక్ మార్కెట్లో. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వచ్చే వీడియోస్ మీరు వీక్షించండి. నమస్కారం.